పోలవరం పూర్తి చేసేది చంద్రబాబు నాయుడు గారే నిర్వాసితుల్ని ఆదుకునేది చంద్రబాబు నాయుడు గారే నిర్వాసితులకు అవసరమైన కాలనీలు కట్టుపోయేది కూడా చంద్రబాబు నాయుడు గారే ఆంధ్ర రాష్ట్రానికి వరం పోలవరం కానీ పోలవరానికి శాపంగా మారాడు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి అయినప్పుడు పోలవరం పనులన్నీ పరిగెత్తిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెబ్బై రెండు శాతం పనులు ఆనాడు పూర్తి చేశాం ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు లక్ష పదిహేను వేల నుంచి లక్ష నలభై వేల వరకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తే అది ఏకంగా ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలకి పెంచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు నిర్వాసితులకి కాలనీలు కట్టేదానికి ఆ కాలనీల మౌలిక సదుపాయాలు కల్పించేదానికి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు ఏ నదికి తీసుకున్నా చివరి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం పైన రాష్ట్రాలు నీళ్ళు వదిలితేనే ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి అలాంటిది పోలవరం కడితే గ్రావిటీ ద్వారా అటు ఉత్తరాంధ్ర కానివ్వండి ఇటు రాయలసీమకి ఇవ్వచ్చని పోలవరం పనులు ఆనాడు పరిగెత్తిచ్చారు అది కేంద్ర ప్రాజెక్ట్ అయినా భారతదేశంలో అనేక కేంద్ర ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ కేంద్రం అమలు చేస్తే ఏ ఒక్క ప్రాజెక్ట్ సకాలంగా పనులు అవ్వట్లేదు అందుకే మేం పనులు చేస్తాం మీరు సహకరించండి అని ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి యుద్ద ప్రాతిపదికంగా పనులు చేపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ మీరందరూ ఏం చేశారు ఏం చేశారు పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు మోసానికి మోసానికి మానవ రూపం సైకో జగన్ ఎన్ని రకాలుగా మాట తప్పాడు మడమ తిప్పాడు ఇక్కడి ఈ సభాముఖం మీ అందరు తెలుపుతా రెండు వేల పదిహేడులో పోలవరం వచ్చినప్పుడు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద పంతొమ్మిది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు అధికారులకు వచ్చిన తర్వాత పంతొమ్మిది లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు అదేవిధంగా ఆనాడు కేంద్రం సహకరించబోయినా పర్వాలేదు రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నాడు దాని తర్వాత పాదయాత్రలు వచ్చినప్పుడు పది లక్షల రూపాయలు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తాన్నాడు అంటే పంతొమ్మిది లక్షల రూపాయలు చెప్పాడు కరెక్ట్గా రెండు సంవత్సరాల తర్వాత అది ఏకంగా తొమ్మిది లక్షల రూపాయలు తగ్గించాడు పది లక్షల రూపాయలు అన్నాడు ఇంకా అదే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు భూములు ఇచ్చిన ప్రజలందరికీ ఏకంగా ఐదు లక్షల రూపాయలు అదనంగా ఆర్ఎన్ఆర్ ఇస్తా అన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేతులెత్తేసి కేంద్ర ప్రభుత్వం బటన్ నొక్కితేనే పోలరం ప్రాజెక్ట్ పూర్తి చేయగలుగుతామంటాడు మూడు మూడు సార్లు వచ్చి మూడు రకాలుగా మాట మార్చాడు ఈ సైకో జగన్ దయచేసి ఇది ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్ట్ ని నాశనం చేశారు డయాఫ్రమ్ ఫ్రం వాల్ డ్యామేజ్ అయిపోయింది గైడ్ బండ్ డ్యామేజ్ అయింది ఇంకా పనకమాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రులయ్యారు ఒకడేమో బుల్లెట్ దిగిందా అంటాడు ఇప్పుడు అతనికి బుల్లెట్ దిగింది కనీసం నెల్లూరు సిటీ టికెట్ నీకు ఉంటుందా లేదా చెప్పరా బాబు అంటే చెప్పలేని పరిస్థితులు ఆ వ్యక్తి ఉన్నాడు శాసన సభ సాక్షిగా ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి పూర్తి చేస్తాను దాని తర్వాత డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి అన్నారు దాని తర్వాత ఏప్రిల్ ఇరవై ఇరవై రెండు అంటాడు ఆయన అయిపోయాడు బాయ్ మంత్రిగా మీడియా మిత్రులు వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏ ఇప్పుడు నేను మంత్రి కాదు నన్ను అడగదు అడగదు అంటాడు ఆయన బాయ తర్వాత గంటన అరగంటనా ఇప్పుడు ఉన్న మంత్రి నాకు తెలియదు గంటన అరగంటనా అరగంటనా గంట కోరి సీన్ లేదా ఓకే అరగంట ఈ అరగంట వచ్చి డిసెంబర్ ఇరవై రెండుకి పూర్తి చేస్తాము అంటాడు అంటే చూడండి మంత్రులు అంటారు ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ పట్టించుకోరు ఇప్పుడు ఏకంగా పోలవరం హైట్ తగ్గించి అటు ఉత్తరాంధ్ర కానివ్వండి రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఈ సైకో జగన్ గత నాలుగు సంవత్సరాల్లో కేవలం నాలుగు శాతం పనులు పూర్తి చేశారు నాలుగు శాతం పనులు ప్రజలందరూ కూడా ఆలోచించాల మాయ మాటలు చెప్తాం చాలా తేలికైన పనులు అబద్ధం చెప్తాం అనేది జగన్కి చాలా తేలిగ్గా వస్తున్నాయి అసలు అబద్ధం కూడా నిజంలాగా ఎంత నటిస్తాడంటే తేలిగ్గా చెప్పేస్తాడు తను ఆ మాయలో రెండు వేల పంతొమ్మిదిలో అందరూ పడ్డారు ఈరోజు ఏకంగా ప్రజలందరూ బాధపడే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం అందుకే ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించాలా ఆనాడు పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ సరైన దారిలో పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వమే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారే దారి తప్పిన పోలవరం ప్రాజెక్ట్ ని సరైన దారిలో పెడతామని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తూ ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాము జగన్ లాగా మాయ మాటలు చెప్పి రేపు అధికారులకు వచ్చిన తర్వాత పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు ఇచ్చిన మాట తప్పనిసరిగా నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం నంబర్ వన్ మీరు రెండో మాట అడిగారు ప్రాజెక్ట్ ఎప్పటికలా పూర్తి చేస్తారు వాస్తవంగా నాకు తెలియదు అసలు డయాఫ్రమ్ వాల్ ఏమైందో తెలీదు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియదు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం ఇంత పనులు చేశాం అసలు ఏం కొట్టుకుపోయింది ఏముందో ప్రభుత్వం కూడా చెప్పే పరిస్థితి లేకుండా పోయింది ముందర ఇన్వెస్టిగేట్ చేయాల అసలు ఇప్పుడు పోలవరం పరిస్థితి ఏంటి ప్రాజెక్ట్ వాస్తవంగా ప్రమాదంలో ఉంది అసలు ఎలా ఉండి డే వాల్ ఏంటి గైడ్ వాళ్ళు గైడ్ బండి ఏంటి పరిస్థితి ఏంటి తెలియని ఉన్నాం రేపు అధికారులకు వచ్చిన ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని తర్వాత ఎప్పటికలా పూర్తి చేయగలుగుతాం అనేది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే ఫార్టీ ఫైవ్ మీటర్స్కి మనం పోలవరం కట్టాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ కట్టాలనేది పోలవరం అన్న నిర్ణయం తీసుకున్నాం అందరూ ఒప్పుకున్నారు దాని మేరకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన మండలాలు కూడా ముప్పు మండలాలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు మోడీ గారి సహకారంతో విలీనం కూడా జరిగింది ప్రాజెక్ట్ పూర్తి చేయాలి ఫార్టీ ఫైవ్ పాయింట్ కౌంటర్ ఎయిర్ ఫిట్ పూర్తి చేయాలి దానికి కావాల్సిన నష్టపరిహారం ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద అందజేయాలి యుద్ద ప్రాతిపదికంగా నిర్వాసితులకి కావాల్సిన కాలనీలు మౌలిక సదుపాయాలతో కూడా కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా కానీ వాస్తవంగా ప్రాజెక్ట్ ఎప్పటికలా పూర్తి అవుతుందనేది మన అధికారులకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి తప్పనిసరిగా అది మేము తేల్చి చెప్తాం పోలవరం పూర్తి చేసేది చంద్రబాబు నాయుడు గారే నిర్వాసితుల్ని ఆదుకునేది చంద్రబాబు నాయుడు గారే నిర్వాసితులకి అవసరమైన కాలనీలు కట్టబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారే జగన్ పని అయిపోయింది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఒక రూపాయి ఇవ్వడు కాలనీలో ఒక ఇటుకేయడు పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోడు ఐపాక్ వాళ్ళు నిన్న నిన్న మొన్న రిపోర్ట్ ఇచ్చారు జగన్ ఇప్పుడు ఎన్నికలకి వెళ్తే పాతికి సీట్లు వస్తాయని ఇంకొక ఎనిమిది నెలలు కెతే సింగిల్ డిజిట్లో సీట్లు వస్తాయని అందుకే వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్న కొంతమంది చెప్తున్నాడు అయ్యా మా ముందస్తు ఎన్నికలు గెలబోతున్నాడు మీరు సిద్ధంగా ఉండండి అని వాళ్ళు ఒకటి చెప్పా ఈ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధమే అని తొందరగా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన జగనోర వైరస్ పోతుందని నేను అనుకుంటున్నా ఇక్కడున్న మీరు అడిగారు ప్రాజెక్ట్ ఎప్పుడవుతుంది వాస్తవం మనకు తెలియదు అన్న ఎందుకంటే అరగంట మంత్రికే తెలియదు జగన్ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి చేస్తా అంటే ఢిల్లీలో బటన్ నొక్తే ఈయన బటన్ నొక్తానంటాడు ఎన్నికల ముందలేమో నేనే బటన్ నొక్తా అన్నాడు కానీ ఏమైంది ఈ మధ్యన బటన్ కూడా కరెంట్ షాక్ వచ్చినట్టుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది పోలవరం రేంజ్ అండి అంతేకాదు మురికి కాలువ రేంజ్ సో మురికి కాలువ గట్టలేనోడు పోలవరం కట్టగలుగుతాడా అదే పరిస్థితి మీరన్నట్టు ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వతంగా తాగు సాగునీరు సమస్య లేకుండా ఉండాలంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవాలి దాంట్లో ఎలాంటి సందేహం లేదు తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం ప్రాజెక్ట్ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే డ్యామేజ్ ఎంత జరిగింది మీరు అన్నారు కదా లీకల్ కూడా అవుతున్నాయి గతంలో ఎవరినెళ్ళి పోలవరం చూడాలంటే ఆశీర్వదించాలో తీసుకెళ్లాలో భోజనం పెట్టి మరీ ప్రాజెక్ట్ చూడండి అనాలి ఇప్పుడు ఏకంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తానంటేనే అడ్డుపడుతున్నారు ఎందుకంటే అంత భయం వీళ్ళకి వీళ్ళు తప్పు చేశారు కనుకనే భయపడుతున్నారు తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తాం డ్యామేజ్ ఏంటి మళ్ళీ దాని ఖర్చు ఏంటి ఇవన్నీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు చేయాలి కానీ నేను బలంగా నమ్మేది ఒకటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప భారతదేశంలోని ఏ నాయకుడు కట్టలేడు జగన్ అనేక సార్లు హామీ ఇచ్చాడు ఈరోజు మాట తప్పాడు మడమ తిప్పాడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దాదాపు ఐదు రేట్లు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఆనాడు పెంచా ఆనాడు ప్రజలందరూ కూడా చెప్పారు నీతి నిజాయితీగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ మీకు అందిస్తాను ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ లో కూడా వైకాపా నాయకులు వందల కోట్ల రూపాయలు దోచేశారు తల్లి ఆనాడు వరదలు వచ్చినప్పుడు నేను తిరిగా పోలవరం నేను గ్రామంకి వెళ్తే వాళ్ళు ఆధారాలతో సహా ఇచ్చారు ఇదిగో వైకాపా నాయకుడు పేరు చూడు ఆయన అకౌంట్లో ఇంత డబ్బులు కొట్టేశాడు మీరు మేడీ టేకప్ చేయండి అంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా నేను వీళ్ళు అవినీతి కోసం చేస్తున్నారు తప్ప మీలాంటి నిరుపేద కుటుంబాల్ని ఆదుకోవాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆనాడు అనౌన్స్ చేసిన ప్యాకేజ్ మేము అమలు చేస్తాము అంతేకాకుండా కాలనీల్ని కడతాం మౌలిక సదుపాయాలు కూడా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అమ్మా చేయగలింది మేము చెప్తామమ్మ ఆయనలాగా ఎన్నికలు గెలిచేదానికి ఏదేదో నోటుకు వచ్చిన ఆమె మీ లోకేష్ ఇవ్వబడతాయి నాకు కత్తి పెట్టినా నేను ఇవ్వంతల్లి నా మెడకి కత్తి పెట్టినా నేను ఇవ్వాలి ఎందుకంటే కనీసం ఇంకో నలభై సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఈ లోకేష్ ఉంటాయి మళ్ళీ పోలవరం నేను వస్తా అనేకసార్లు వస్తా ఆనాడు మీరే మళ్ళీ నన్ను ఆపి లోకేష్ నువ్వు ఆనాడ చెప్పేవుగా నువ్వు చేయలేదన్న మాట నేను వాడాలనుకోట్లేదు పరదాలు కట్టుకుని నేను రావాలనుకోవట్లే పోలీసులు పెట్టుకుని చెట్లు నరికిచ్చి రావాలని నేను అనుకోవట్లేదు చేయగలింది మేము చెప్తుంది రేపు నిజంగానే రాష్ట్రానికి విసులుబాటు వచ్చి ఆర్థిక వనరులు పెడితే మెరుగైన ప్యాకేజ్ అందించడానికి అవకాశం ఉంటే అందిస్తాం దాంట్లో సందేహం లేదు కానీ ఆనాడు ప్రకటించిన ప్యాకేజ్కి ఆనాడే డబ్బులు ఇచ్చాం దానికి కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ